దుబ్బాక మండలంలోని చీకోడు ఎంపీటీసీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన లచ్చమ్మగారి రామ్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విజయోత్సవ ర్యాలీ చేశారు. రామ్రెడ్డి మాట్లాడుతూ, ప్రచారంలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తానని, నా గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని తెలిపారు. చీకోడు ఎంపీటీసీ ఎన్నికలు జరిగి దాదాపు 30 రోజులు అయింది. కౌంటింగ్ ఇవాళ పూర్తి చేసుకున్నాం. ఈ కౌంటింగ్లో మనకు అఖండమైనటువంటి మెజార్టీని సంపాదించి పెట్టారు. చీకోడు, ఆరేపల్లి, అచ్చమయ్యపల్లి, పరశురాం నగర్, కమ్మరపల్లి గ్రామాలు, 5 గ్రామాల కూడలిని చీకోడు ఎంపీటీసీగా నిర్ణయించడం జరిగింది. ఈ ఎన్నికలలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మనకు అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నాకు ఏ రకంగానైతే ఈ ఎన్నికలలో నా వెన్నంటి నన్ను లేపి ప్రజలు ముందుకు నడిపించారో, అదే రకంగా రేపు ఏ సమస్య, చిన్న సమస్య ఉన్నా ఆ సమస్యలను పరిష్కరించడానికి, ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి వాళ్ళ మధ్యనే ఒక గ్రామ సభ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ